మార్నింగ్ సిటీ కేబుల్ కృష్ణతేజ అందిస్తున్నటువంటి మీడియా వచ్చి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పత్రికలో వచ్చిన కథనాలను పరిశీలిస్తాం. ప్రముఖంగా అన్ని పత్రికల్లో ప్రముఖంగా అమరావతి ఈ నెల 27వ తేదీన రాష్ట్రపతి అమరావతికి వస్తున్నటువంటి కథనాన్ని పత్రికలో ప్రముఖంగా ప్రచురించబడింది. 27న రాష్ట్ర అమరావతిలో ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రారంభోత్సవ వేడుకలను ప్రారంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి అమరావతి పర్యటన నేపథ్యంలో పత్రికల్లో ప్రముఖ కథనాలు ప్రచురించబడ్డాయి. అలాగే ఇకపై వేధింపులు, మహిళలపై జరిగే దాడులు, వేధింపులను నివారించేందుకు సాంకేతికతను వినియోగించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఫ్రెండ్లీ రిక్వెస్ట్ అనే పేరుతో ఓ యాప్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా ప్రముఖంగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నటువంటి కథనాన్ని పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే తిరుమలలో వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు ప్రభు టీటీడీ పూర్తి సన్నద్ధం చేసింది. ఈ నేపథ్యంలోనే ముందస్తు చర్యలు చేపట్టడమే కాక వీఐపీలకు దర్శన విధానంలో దర్శన స్వామివారి దర్శన విధి విధానంలో విధి విధానాలను కసరత్తు చేస్తూ ప్రచురించబడినటువంటి కథనాన్ని పత్రికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే విచక్షణ కోట కింద ప్రసాదాలు పొందే ధరలను అమాంతంగా పెంచిన కథనాన్ని కూడా పత్రికల ప్రముఖంగా ప్రచురించబడింది. రైతన్నకు మరింత సేవలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఒకే విధానానికి, ఒకే ప్రభుత్వ పాలసీ విధానానికి అన్ని రకాల సేవలను తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నటువంటి కథనాన్ని పత్రికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే మొన్నటి వరకు జన్మభూమి కమిటీ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వాటి స్థానంలో కొత్తగా సాధికార మిత్రులను ఏర్పాటు చేస్తూ సాధికార మిత్రుల పేరుతో మహిళల్లో సాధికారత సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. వీటి ద్వారా దాదాపు 4 లక్షల మందిని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నియమించే అవకాశం ఉందని చెప్పి ప్రముఖంగా పత్రికల్లో కథనాలు ప్రచురించబడ్డాయి. అలాగే విపక్షాలు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో విపక్షాలు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని నమ్మొద్దండి. పార్టీ పురోభివృద్ధికి సమిష్టిగా కృషి చేయండి. అలాగే యువతను ప్రోత్సహించాలని చెప్పి పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నటువంటి కథనాన్ని పత్రికల ప్రముఖంగా ప్రచురించబడ్డాయి. అలాగే గోదావరి నుంచి కావేరి వరకు కృష్ణ పెన్నా నదుల అనుసంధానం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాల అనుమతితో త్వరలో నదుల అనుసంధాన ప్రక్రియను అమలు చేసేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా ఓ కథనాన్ని పత్రికల ప్రముఖంగా ప్రచురించబడింది. ఉపరాష్ట్రపతి సమక్షంలో కేంద్ర మంత్రి గడ్కరీ హామీ ప్రకటించారు. పోలవరం నిర్మాణాన్ని సకాలంలో అనుకున్న సమయానికే పూర్తి చేసి తీరుతామని చెప్పి ఉపరాష్ట్రపతికి హామీ ఇచ్చినటువంటి కథనాన్ని పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడింది. పత్రికల్లో వచ్చి పోలవరంపై వస్తున్నటువంటి కథనాలను ఎట్టి పరిస్థితుల్లో కథనాలన్నీ కూడా అవాస్తవము, పోలవరాన్ని సకాలంలో పూర్తి చేయడమే లక్ష్యంగా తాము కృషి చేస్తున్నామని గడ్కరీ పేర్కొన్నటువంటి కథనాన్ని పత్రికల ప్రముఖ ప్రచురించబడింది. ఇది వాళ్ళు పత్రికలు వచ్చిన ప్రముఖ కథనాలు. వీటిపై ప్రధానంగా విశ్లేషించేందుకు ఇవాళ టీడీపీ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే వైసీపీ నాయకులు వేణుగోపాల్ గారు ఇవాళ స్టూడియోకి వచ్చేశారు. పత్రికలు వచ్చిన కథనాల మీద ప్రముఖంగా విశ్లేషిస్తారు. ప్రధానంగా గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ యొక్క విశిష్టత మరింత పెరిగిందా, లేదా కాంగ్రెస్ బలం మరింత పెరిగిందా అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది పత్రికల్లో. ఈ నేపథ్యంలోనే రాజకీయపరమైన ఎత్తులకు బీజేపీ తెరతీసింది. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ తమ బలాన్ని మరింత పెంపొందించుకునే దిశగా పావులు కదుపుతా ఉంది. ఈ నేపథ్యంలోనే 2019 ఎన్నికల్లో అవసరమైతే బీజేపీ స్వతంత్రంగా పోటీ చేయాలనే సంకల్పంతో ఓ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగేందుకు చర్యలు చేపడుతూ ప్రణాళికలు రూపొందించుకున్నటువంటి కథనాన్ని పత్రికలు ప్రముఖ ప్రచురించబడి ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో సైతం బీజేపీ టీడీపీ మధ్య ఉన్నటువంటి మైత్రి సన్నగిల్లే అవకాశాలు ఉన్నాయని చెప్పి పత్రికల ప్రముఖ కథనాలు ప్రచురించబడ్డాయి. దీనిపై ప్రధానంగా విశ్లేషిస్తాం. సార్, వైసీపీగా మీరు ఎలా భావిస్తారు, బీజేపీ టీడీపీల మైత్రి ఇవాళ కొనసాగే అవకాశం ఉందా, రానున్న ఎన్నికల నేపథ్యంలో బీజేపీ టీడీపీకి దూరం అయ్యే అవకాశం ఉందని భావించవచ్చా? ముందుగా శ్రీ కృష్ణతేజ ప్రేక్షకులకు శుభోదయం. అదేవిధంగా మా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మా అధ్యక్షుడికి ఈ సిటీ కృష్ణతేజ ద్వారా
జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు అన్న బీజేపీ గురించి, తెలుగుదేశం మైత్రి గురించి అడుగుతున్నారు. మేము మొట్టమొదటి నుంచి చెప్తున్నాము, వాళ్ళిద్దరు కలిసి 2014 ఎన్నికల్లో హామీలు ఇచ్చారు రాష్ట్రం మొత్తము. ఈరోజు ఆ హామీల్ని నిలదీసే కొద్దికి రాష్ట్ర ప్రజలైతేమి, ప్రతిపక్ష నాయకులైతేనేమి, బీజేపీ వాళ్ళు తెలుగుదేశం వల్ల మాకు నిధులు రావడం లేదు, పోలవరం కట్టలేకపోతున్నాము, నిధులు వాళ్ళు ఆపుదేశారు అని ఒక కొంతమంది తెలుగుదేశం నాయకులు చెప్తారు. అదేవిధంగా ప్రత్యేక హోదా అంటే హోదా ఏమో అవసరం లేదు ఆ రోజు అని బీజేపీ తెలుగుదేశం ఇద్దరు ఎన్నికల్లో మాత్రం హామీ ఇచ్చారు, ఆ తర్వాత లేదన్నారు. ఈరోజు దానికి కూడా ఆటంకం బీజేపీ అనేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఆ రోజు హామీలు ఇచ్చినారు, మేము వాళ్ళతో కలిసిపోయాము, ఈరోజు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుంది బీజేపీ అని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తుంటే, లేదు లేదు వీళ్ళు పోలవరానికి మాకు లెక్కలు చెప్పడం లేదు, వీళ్ళు తప్పుడు లెక్కలు చెప్తున్నారు. ఆ రోజు 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చేటప్పటికి దీని ప్రాజెక్టు విలువ దాదాపు 15,000 కోట్లు 18,000 కోట్లు అన్నారు, ఈరోజు 58,000 కోట్లుగా మాకు లెక్కలు చూపిస్తున్నారు. అదేవిధంగా కాపర్ డ్యామ్ గురించి అయితేనేమి లేదు, ఈరోజు ప్రైవేట్ సబ్ కాంట్రాక్టులు ఇవ్వాలి, పనులు త్వరగా కావాలంటాం అనడం వల్ల బీజేపీ మాకు అడ్డుపల్ల వేస్తూ ఉందని చెప్పేసి ఒకరిపైన ఒకరు నిందేసుకొని రాష్ట్రం మొత్తము ప్రజల్ని కన్ఫ్యూజన్లో పెట్టున్నారు. హోదాను లేదు, పోలవరము లేదు, రాష్ట్రకి లాస్ట్కి తెలుగుదేశం బీజేపీ పైన, బీజేపీ తెలుగుదేశం పార్టీ పైన నిందలు వేసుకొని రాష్ట్ర ప్రజలకు మొండి చేయి చూపిస్తున్నారు. సార్ మీరు ఎలా భావిస్తారు ఇవాళ టీడీపీగా, మీరు ఎలా పట్టిస్తారు బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యే చేస్తున్నటువంటి ఆరోపణల పట్ల? అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీటి పట్ల కామెంట్ చేయొద్దండి అని పేర్కొంటున్నా, మరోవైపు రెచ్చగొట్టే చర్యలకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తారని చెప్పి వాదన వస్తుంది, ఎంతవరకు నిజండి అది? మొదట జిల్లాకి చక్కటి వార్తా విశ్లేషణ అందిస్తున్నటువంటి కృష్ణతేజ యాజమాన్యానికి, సిబ్బందికి మీకు నా నమస్కారాలు. విశాల భారతదేశంలో ఈరోజు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్నప్పుడు ఆ పార్టీని కుక్కట వేళ్ళతో సాపేయించేసి రాష్ట్రంలో దేశంలో కూడా దాదాపు 9-10 రాష్ట్రాల్లో సొంతంగా అధికారంలో ఉంటూ, 1-9 రాష్ట్రాల్లో ప్రతిపక్షాలతో పొత్తు పెట్టుకుని 19 రాష్ట్రాల్లో బీజేపీ హవా సాగుతుంది. అంటే భారతదేశ చిత్రపటం చూసేటప్పుడు దాదాపు కాషాయమయంగా కనపడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే బీజేపీ పార్టీ యొక్క నాయకులు విజయం అనేది అంత ఆషామాషిగా రాలేదు. గుజరాత్లో, గుజరాత్ నార్త్ గుజరాత్, ఈస్ట్ గుజరాత్ రెండు పరిశీలిస్తే గతంలో ఉన్న సీట్లు చాలా కోల్పోయారు, కొత్తగా సీట్లు కొన్ని సంపాదించారు. 2014 ఎన్నికల్లో 115 సీట్లు ఉన్నటువంటి గుజరాత్లో ఈసారి 99 పడిపోయింది. అంటే ఒక 6 సార్లు గెలుపు తీసుకుని వస్తున్నటువంటి మోడీ గారు అనేక ప్రయోగాలతో అక్కడ పటేళ్లతో వ్యతిరేకత ఉన్నా, లోకల్గా కొన్ని ముఠాలున్నా, పాత నాయకులు కొత్త నాయకుల మధ్య సమన్వయం ఉన్నా, ఇవన్నీ కూడా కూడగలుపుకొని విజయాన్ని అవలీలగా తీసుకురావాలంటే చాలా కష్టపడాలని 3 సార్లు కన్నీరు పెట్టుకున్న ఘటన మనం టీవీల్లోనూ పత్రికల్లోనూ చూసాం మోడీ గారు. కానీ ఈ విజయం కొంతమందికి, రాష్ట్రంలో సోమరాజు వీరాజు కానీ, అదేవిధంగా కొంతమంది వృద్ధ మహానుభావులు ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పేది సమయం కాదేమనుకుంటా, వాళ్ళందరూ కూడా ఏంటంటే నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తాము, ఇంకో రాష్ట్రంలో అధికారంలోకి వస్తాము, నెక్స్ట్ వచ్చేది మేమే సీఎం అని చెప్పడం అనేది ఒకసారి వాళ్ళు పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో బీజేపీ పగా వేయాలంటే త్రిపుర, బెంగాల్, కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, అదేవిధంగా పక్కనున్నటువంటి పాండిచ్చేరి రాష్ట్రాలని కూడా చూస్తే ఇక్కడ మిత్రపక్షాలు, స్థానిక పార్టీలు బలంగా వేలుకొని ఉన్నాయి. ఈ పార్టీని కదిలించడం అంత ఆషామాషీ కాదు. ఎక్కడ ఉడికినా మీ పప్పు ఆంధ్ర రాష్ట్రంలో ఉడకదు. సోమరాజు వీర్రాజు కానీ లేదా విష్ణురాజు గారు కానీ మాట్లాడే మాటలకి అధిష్టానం చాలా క్లియర్గా క్లారిటీ ఇచ్చింది. వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం ఇది, ఇది పార్టీ అభిప్రాయం కాదు. బీజేపీ టీడీపీ పొత్తు ఇప్పటికీ ఉంటుంది, 2019లో కలిసి ఎన్నికలకు వెళ్తామని చెప్పి అధిష్టానం చెప్పారు. 2, సోమరాజు వీర్రాజు, విష్ణురాజు గారు, లోకలున్న బీజేపీ నాయకులు దేశ పొత్తుల మీద నిర్ణయించే అధికారం వీళ్ళకి లేదు, వీళ్ళ స్థానిక నాయకుల విషయాన్ని కూడా గుర్తించాలి. 2, నోట్లు పంచి ఎవరైనా అధికారంలోకి వస్తారు, నోట్లు ఈరోజు రద్దు చేసే అధికారంలోకి వచ్చిన కనుక కూడా మోడీకి వచ్చిందని పత్రికల ద్వారా చెప్తున్నారు. అంటే మా ఉద్దేశం ఏంటంటే ప్రజలకు ఎవరైతే సేవ చేస్తారో వారికి ప్రజలు పట్టం కడతారనే విషయాన్ని గుర్తించాలి. 2, బీజేపీ టీడీపీ మధ్య వస్తున్నటువంటి అభియోగాలన్నీ కూడా కేవలం పత్రికల్లో, మీడియాలో వస్తున్న కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత అభిప్రాయాలుగా భావించాలి. పొత్తులకు ఎటువంటి నష్టం లేదు. కేంద్ర ప్రభుత్వంలో మోడీ,
అమిత్ షా చంద్రబాబు నాయుడు గారు కూర్చొని నిర్ణయం తీసుకునేదే పొత్తులు అవుతుంది. లోకల్ నాయకులు చెప్పే మాటలన్నీ కూడా ఇవి పొత్తులు కాదని గుర్తించాలి. జనాల్లో వస్తున్న కన్ఫ్యూషన్ని వెంటనే రద్దుపరుచుకునే విధంగా పత్రికా విధంగా అందరూ కూడా నాయకులు చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, మీరు ఎలా భావిస్తారండి? ఇవాళ కేవలం రాజకీయ దృక్పథంతో మాట్లాడి కాదు, వ్యక్తిగత దృక్పథంతో మాట్లాడేది అని చెప్పి భావిస్తున్నారు. అయితే రానున్న ఎన్నికల్లో వైసీపీని కూడా వైసీపీని దృష్టిలో ఉంచుకునే బీజేపీ ఇలా వ్యవహరిస్తూ ఉందని చెప్పి వాదన వస్తుంది. ఎంతవరకు నిజం ఉండేది? మా నాయకుడు నంద్యాల ఎన్నికల్లోనే చెప్పాడు, మేము బీజేపీతో ఇటువంటి పొత్తు మేము పెట్టుకోము, అది మతతత్వ పార్టీ, మేము అంత పొత్తు పెట్టుకోమని పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు. మేము ఇది ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం, బీజేపీతో మేము పొత్తు పెట్టుకోము. 2019లో మేము 2014 ఎట్లా ఒంటరిగా పోరాటం చేశాడో మా అధ్యక్షుడు అదే విధంగా 2019లో కూడా ప్లాన్ చేస్తున్నాడు. అది పక్కన పెడితే ఈరోజు బీజేపీ తెలుగుదేశం మిత్రపక్షంగా ఉండి ఈరోజు వాళ్ళు మింగలేక కక్క లేకున్నారు, బీజేపీని అనగదొక్కుతున్నారు. బీజేపీ సామాన్య కార్యకర్తకి కనీసం ఒక గృహాన్ని కూడా పేదలకు అందించలేకపోతున్నాము, టీడీపీ వల్ల మా బీజేపీ పార్టీ పతనమైపోతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పి నిన్న వాళ్ళు తెలుగు బీజేపీ నాయకులే చెప్పారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అవినీతిని కూడా వాళ్ళు నిన్న బాగా వాళ్ళ మనసులో ఉండేదంతా బయట చెప్పారు. అంటే మా పార్టీ మాత్రం అభివృద్ధి చెందకూడదు, కానీ మీ పార్టీ మాత్రం తెలుగుదేశం వైఎస్ఆర్సీపీలో గెలిచిన ఎమ్మెల్యేని గెలిపించుకొని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చు, అదే మాత్రం మా పార్టీ అభివృద్ధి చెందుతుంది, మా పార్టీ మేము ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్తే మీకు ఎందుకు అంత భయపడుతున్నారు మమ్మల్ని చూసి అని చెప్పి వాళ్ళు ఎమ్మెల్సీలే అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పేది పక్కలేదు. ప్రతిపక్షం అడిగితే సమాధానం చెప్పలేదు. మీ మిత్రపక్షం అడుగుతుంది. ఈరోజు గవర్నమెంట్లో గవర్నమెంట్ మీకు ఫుల్ మెజారిటీ ఉండుకొని ప్రతిపక్షంలో ఉండే ఎమ్మెల్యేని కొని వాళ్ళు మినిస్టర్లు చేస్తున్నారు ఎందుకని మీరు వాళ్ళకైనా సమాధానం చెప్పండి, మాకెట్లా సమాధానం చెప్పలేదు. అంటే మీరైతే మాత్రం ఏమైనా చేయొచ్చు, వేరే పార్టీలు ఏమైనా చేస్తే మాత్రము అది మీరు సహించలేరు. వాళ్ళు వేరే పార్టీ అభివృద్ధి చెందకూడదు, వేరే పార్టీ వాళ్ళు ఇంకేమైనా మిమ్మల్ని ప్రశ్నించకూడదు, అప్పుడు మాత్రం మీరు దాన్ని సహించలేరు, దాన్ని సమాధానం చెప్పలేరు. మేము చెప్పడం ఒకటే, ఏ పార్టీ అనేది కాదు, ఏదైనా విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. ఈ బీజేపీ అయినా తెలుగుదేశం అయినా వైఎస్ఆర్సీపీ అయినా కాంగ్రెస్ అయినా విలువలతో ఉండాలి. విలువలు లేకుండా ఏ చేసినా కానీ ఈరోజు మీ మిత్రపక్షం అడుగుతున్న ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. విలువలతో కూడా రాజకీయాలు చేయాలన్నప్పుడు వైసీపీ రాష్ట్రపతి ఎన్నికలకు ఏ విధంగా మద్దతు ఇస్తుందని? అవును, రాష్ట్రపతి అంటే ఇది మనం అందరం ఒకే సంకేతం పంపించాలి. సంబంధం లేదని పేర్కొంటూనే మరోవైపు మద్దతు అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఏమన్నా బలం ఉందా? మేము ఒక క్యాండిడేట్ నిలబెట్టి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చినాను. ఇప్పుడు బీజేపీకి రామ్ కోవింద్ని రాష్ట్రపతిగా అనౌన్స్ చేసింది, దానికి అన్ని పార్టీలు బలం చూపించింది. మేమేనో ఒక క్యాండిడేట్ ఒక కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది, కాంగ్రెస్ మాకు అంత బలం లేదు కదా మేము క్యాండిడేట్ పెట్టి రాష్ట్రపతి చేసేదానికి, మాకు అంత బలం లేదు క్యాండిడేట్ పెట్టి గెలిపించుకోవడానికి. మేము ఏది ఆయన ఎస్సీ క్యాండిడేట్ మంచి మేధావి, బీజేపీ రిఫర్ చేసింది. ఏ కాంగ్రెస్ పార్టీ ఉండేటప్పుడు ఆ రోజు మేము ప్రణబ్ ముఖర్జీకి ఇవ్వలేదా? అంటే మేము ఎవరైతే క్యాండిడేట్ అయితే వాళ్ళు వ్యతిరేకమైతేనే రాజకీయ పార్టీలో ఉన్నట, అంటే ఎవరికైతే కుమ్ము కాస్తే వాళ్ళు ఇది వాళ్ళు న్యాయం చేసినట్ట, అది కాదండి. ఎవరైనా సరే పద్ధతిగా మంచి వ్యక్తి మంచివాడు అన్నప్పుడు మనం కూడా సపోర్ట్ చేయాలి. పార్టీకి వ్యతిరేకించినట్టు అతను వ్యతిరేకించడం పద్ధతి కాదు. మేము ఆ రోజు చెప్పి 2014 ఎన్నికల్లో ఏమైతే హామీ ఇచ్చారో దాన్ని బీజేపీని కూడా ప్రశ్నిస్తున్నాం, బీజేపీని కూడా మేము అడుగుతున్నాం. మీరు ఆ రోజు హామీ ఇచ్చారు కదా, మాకు పోలవరం అయితే ఏమి, హోదా అయితే ఏమి, వీటినింటిని అడగాలి కావాలని చెప్పి మేము బీజేపీతో కొట్లాడుతున్నాం, తెలుగుదేశంతో కొట్లాడుతున్నాం. అంతేకాని దాంట్లో లాలూచి పడే క్వశ్చనే లేదు. బీజేపీ పార్టీకి రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతి మొట్టమొదటి అనౌన్స్ చేసిన వెంటనే మొట్టమొదట వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారే. తన కేసులు రద్దు చేసుకోవడానికో లేదా పార్టీ యొక్క ఒప్పందాలు రహస్య ఒప్పందాలు పెట్టుకోవడానికో వెళ్ళారు. అది అందరి జ్యోతిలో కొంతప్పుడు కథనాల కింద కూడా వచ్చాయి. అయితే మేము చెప్పేది ఒకటే వైసీపీ నాయకులకి, మీరు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించినా కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకించినా ప్రతిపక్ష పార్టీగా మీరు వెళ్ళి మోడీకి రాష్ట్రపతి గారికి మీరు మద్దతు తెలియజేశారంటే మీకు భయం ఉంది కేసులు ఉన్న విషయాన్ని. రెండు, మీ పార్టీ మనుగడ కూడా గుర్తించాలి. మీ అవసరం పార్టీ బీజేపీ పార్టీకి ఉందా అని చూసినప్పుడు వాళ్ళ మెజార్టీ ఎంపీలు ఉన్నారు, వాళ్ళకి ఆ మద్దతు కూడా అవసరం లేదు. అయితే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళు మద్దతు ఇచ్చుకున్నారు, తర్వాత విషయం అది. ఇక్కడ మేము స్పష్టంగా చెప్పదలుచుకునేది అంటే లోకల్గా ఉన్న బీజేపీ నాయకులు ఎవరు వారి వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పినా కూడా అది పార్టీ అభిప్రాయంగా లేదని చెప్పి పార్టీ చెప్పిన తర్వాత కూడా మా మధ్య పొరపచ్చలు తీసుకొచ్చి బీజేపీ తెలుగుదేశం పార్టీ మధ్యలో వివాదాలు తీసుకొచ్చి ఇంకోరెళ్ళి ముందు తీసుకెళ్ళాలని చెప్పి ఆలోచన అయితే ఉండొచ్చేమో అనే ఉద్దేశంతో మాట్లాడి ఉండొచ్చేమో, కానీ బీజేపీ నాయకుల మధ్య తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య ఏ ఇబ్బంది లేదు. రెండు, అవినీతి పైన మాట్లాడారన్నారు ఇప్పుడే మా మిత్రులు. అవినీతి ఎక్కడ జరిగిందో మీకు చెప్పాలి, శ్వేతపత్రం ఇవ్వండి. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ఏ విధంగా అవినీతి జరిగిందో, కాగ్ ఏ విధంగా నివేదికలు ఇచ్చినాయో అని పత్రికలు వచ్చాయి, మీరు చెప్తున్నారు, కోర్టులో అటాచ్మెంట్ అవుతున్నాయి.
మేము తెలుగుదేశం పార్టీగా నీట్గా వెబ్సైట్లోనే పెట్టేశాం పోలవరానికి ఇంత ఖర్చు అవుతా ఉంది, అదేవిధంగా రాజధాని నిధులకు ఈ విధంగా ఖర్చు అవుతున్నాయి, ఇక్కడ ఉన్న డెఫిసిట్లో ఉన్న ఆల్రెడీ 16,500 కోట్లు రాష్ట్ర బడ్జెట్ డెఫిసిట్లో ఉంది, రాష్ట్రాన్ని ఇంకా మీరు నిధులు ఇవ్వని చెప్పి మేము అడుగుతున్నాము. రాష్ట్ర అభివృద్ధికి మీరు రండి, అసెంబ్లీకి రండి, కూర్చోండి, రాష్ట్ర అభివృద్ధికి ఏం కావాలో మాట్లాడండి. ఇప్పుడు నది పోలవరం విషయం మాట్లాడండి, నదుల అనుసంధానం విషయం మాట్లాడండి, ప్రజా సంక్షేమ పథకాల మీద మాట్లాడండి. మీరు అసెంబ్లీకే రాకుండా పాదయాత్ర పేరు మీద వెళ్ళిపోతున్నారు, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ సమస్య అంతా ప్రజలతో ఉన్నారా, మీరు ప్రజా వ్యతిరేకంగా ఉన్నారని క్వశ్చనించాల్సిన అవసరం వస్తూ ఉంది. రెండు, ప్రతిపక్ష నాయకుడిగా మీరు ఏ పాత్ర పోషిస్తున్నారు కూడా మీ ద్వారా మేము అడుగుతున్నాము. ఎందుకంటే ప్రజా సమస్యలు ప్రస్తావించాల్సిన అసెంబ్లీలో మీరు లేకపోవడం వల్ల ప్రతిపక్ష నాయకుడు లేకుండా అసెంబ్లీ జరుగుతుందనే విషయం కూడా స్పష్టంగా జనాలకు అర్థమవుతా ఉంది. ఇంకైనా దయచేసి మంచి ఆలోచనలతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోవాలని ప్రజల్లోకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. నిన్న వైసీపీ నాయకులు కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు, రాష్ట్రంలో జరిగే అన్ని అభివృద్ధి పనుల్లో అవినీతి జరుగుతుందని, చివరకు మరుగుదొడ్లు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మరుగుదొడ్ల నిర్మాణ పథకాల్లో కూడా అవినీతి జరుగుతుంది, అది ఎంతవరకు నిజండి? వైసీపీకి ఎలా భావిస్తారు? మేము చెప్పడం అదే అదే అన్న, ఈరోజు ఈ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది, ప్రతి దాంట్లో అవినీతి అవినీతి, ఇసుక నుంచి మట్టి వరకు అవినీతే, అదేవిధంగా మట్టి నుంచి రాజధాని వరకే అవినీతే, రాజధాని నుంచి బొగ్గు వరకు అవినీతే, బొగ్గు నుంచి కాంట్రాక్టర్ ఏ విషయంలో చూడు అవినీతి, అవినీతి అక్రమం లేకుండా ఏ పని తెలుగుదేశం పార్టీ ప్రతి విషయంలో అన్న మేము చెప్పడం ఏమంటే ప్రతి విషయంలో అవినీతి, దానికి మేముగా చెప్పడం సర్వే సంస్థలు చెప్తున్నది, ఏం రాజధానులు అవినీతి జరుగుతుందని చెప్పడం లేదు సర్వే సంస్థలు, కాబట్టి మీకు డీటెయిల్స్ ఇస్తాయి ఏ సర్వే సంస్థ చెప్పింది, పోలవరంలో అవినీతి జరుగుతుందని సర్వే సంస్థలు చెప్పడం లేదా? అదేవిధంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దౌర్జన్యానికి వాళ్ళు చేసే అక్రమాలకి అదుపు ఆజ్ఞ లేకపోయింది, ఎక్కడ చూసినా మాఫియా అయిపోయింది. నిన్న ఒక ఎన్టీఆర్ స్వగృహ పేరుతో ఒక ఇల్లు కట్టడానికి విశాఖపట్నంలో పోయి ఒక లేడీ 14 మంది దళిత కుటుంబాలని దౌర్జన్యం చేశారు, వాళ్ళపైన బట్టలిప్పి మరీ ఘోరంగా కొట్టారు. అంటే దీనికన్నా అన్ని ప్రింట్ పేజీలు అన్ని పేపర్లో వచ్చి చూడండి, దీనికన్నా అవినీతి అక్రమాలు ఈ తెలుగుదేశం పార్టీని ఇంక ఏమి ఎండగట్టాలో ఏం ప్రశ్నించాలో నేను అర్థం కావడం లేదు. అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూడా అడిగారు, మీకు మీ పార్టీ బలం ఉంది కదా, మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎమ్మెల్యేలు కొని మీరు ఎందుకు మంత్రి పదవి ఇచ్చారు? వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు మేము ప్రతిపక్షంగా పోయి ఎవరిని ప్రశ్నించాలి? అంటే మా ఎమ్మెల్యే మా పార్టీలో గెలిచిన వాళ్ళని మేము ప్రశ్నించాలి, వాళ్ళని మేము ఎక్స్ప్లెనేషన్ అడగాలి, అడగాల్సిన ఎవరిని? మీరు అధికారంలో మీరు గెలిచినారు, తెలుగుదేశం పార్టీ జెండా పెట్టుకొని వాళ్ళని మేము ప్రశ్నించాలి. మీరు చేసేది ఏమి, ప్రతిపక్షాన్ని అసెంబ్లీ లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే మా ఎమ్మెల్యేలకు మినిస్టర్లు ఇచ్చేసి వాళ్ళని మేము క్వశ్చన్ వేసేది, వాళ్ళని మేము ఎక్స్ప్లెనేషన్ అడిగేది. ఓకే ఓకే, మీరు ఎలా పోతున్నారు అంటే టీడీపీ అధికారులకు వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు ఎక్కువ అవుతున్నాయి, అవి అన్ని వీటిలో అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నారు, ఎంతవరకు నిజండి? ఇది 100% తప్పుడు వాదన. కాకిమాధవరావు గారిని తీసేసి నాగేశ్వరరావుని పెట్టిన కనంత వైఎస్ రాజశేఖర రెడ్డి చీఫ్ సెక్రటరీగా, అదేవిధంగా ఎస్టీఎస్సీ నిధులు 22,500 కోట్లు పైచీలు కట్టా పక్కదారి మళ్ళీ నుంచి ఇడుపుల పైకి రోడ్లు వేసుకున్న ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిది, అదేవిధంగా ఎస్టీఎస్సీలకి రోటర్ సిస్టమ్ తీసేసింది, రోటర్ సిస్టమ్ తీసేసి ప్రమోషన్ల మధ్య అడ్డుపడింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి. ఏదైనా చేస్తుంటే ఆ పక్క జరిగిన సీతమ్మ భూములు ఆక్రమించి ఆ రోజు అనంతపూర్లో 1,000 కోట్ల రూపాయలు దండుకునేది రాజశేఖర రెడ్డి. ఇలా లెక్కలు చెప్పుకుంటా పోతుంది తిరుమల కొండకు శాంతానంద పెరుగుతా తిరుమల ఎక్స్ప్రెస్ అంతా. దయచేసి దళితుల మీద ఈరోజు న్యాయం చేస్తున్నది మేము, దళితులు ఫారెన్కి వెళ్ళి చదివిస్తున్నది మేము, వాళ్ళకి ప్రత్యేకంగా ఈ గిరిజన యూనివర్సిటీ పెట్టింది మేము, అదే గిరిజన స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆడిటోరియం పెట్టింది మేము. ఈరోజు ప్రశాంతంగా దళిత బలుగు బలహీన వర్గాలకి అన్ని రకాల రోస్టర్ సిస్టమ్ ప్రమోషన్స్ పెడుతున్నాయి తెలుగుదేశం పార్టీ, చాలా స్పష్టంగా మేము ఉన్నాం ఆ విషయం పైన. రెండో విషయం ఏంటంటే పత్రికల్లో వచ్చేదో లేదో వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు చెప్పే ఆరోపణలన్నీ కూడా మా ఎమ్మెల్యేలు కొన్నారు, మా మీ ఎమ్మెల్యేని మేము కొనలేదు, ఏ ఎమ్మెల్యే అని మీరు చెప్పించండి. ఆపరేషన్ ఆకర్షణ మీద వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు కొన్నాడేమో కానీ నా మేమైనా తెలుగుదేశం పార్టీ లేదు, మీ ప్రతిపక్ష నాయకుని పోరు భరించలేక మేము వచ్చేస్తున్నామయ్యా తెలుగుదేశం పార్టీ జరిపోతున్నా అని చెప్తున్నారు. సార్ అది కౌంటర్ అకౌంట్ వేస్తున్నా, ఎందుకంటే మరుగుదొడ్లు వేసి బిల్లులు ఎంతవరకు ఇవ్వలే, రాష్ట్ర బడ్జెట్ లోటు బడ్జెట్ లో ఉన్నాం మేము, బిల్లులు ఇవ్వలే ఎంతవరకు, వాళ్ళే గోల్ చేస్తున్నాం బిల్లు ఇవ్వండి సార్ అని. ఇక్కడ డబ్బులే లేకుండా ఉంటే అవినీతి అడ జరిగిపోతుంది, అమరావతిలో జరిగిన 33,000 ఎకరాలు ప్రజలకు రైతులు ఇచ్చుంటే 2-3 అసెంబ్లీలు కట్టాలంటే 1,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, డబ్బులు లేక లోటు బడ్జెట్లో ఉంటే అవినీతి జడ్డు జరుగుతుందో శ్వేతపత్రం ఇవ్వండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మీ జగన్మోహన్ రెడ్డి గారు అని మేము అడుగుతున్నాం. వాళ్ళు అసెంబ్లీకి రాకుండా వెళ్ళిపోతే మేమేం చేయగలము? ఇప్పుడు మా ఎమ్మెల్యేని మేము అడగాలంటున్నారు, మీ ఎమ్మెల్యే కాదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినారు కదా, మీరు వాదించాలి ప్రజల తరపున, ప్రజలు గొంతు వినిపించాలనుకుంటే అసెంబ్లీకి వచ్చి కొట్లాడి ఉండాలి, ఇది జరిగింది ఇది అన్యాయం అని చెప్పి ఎవరు అడగాలి? ఇప్పుడు స్పీకర్ ఈ నిర్మాణ పనులన్నీ కూడా వైసీపీ టీడీపీ
పంచాయతీ మండల స్థాయి నాయకులు చేస్తున్నారు, దీనివల్ల అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పి వాదన వస్తుంది. ఇక్కడ జనభూమి కమిటీలు గతంలో ఉండేవి సార్, ఇప్పుడు రద్దు చేశారు. ఇంతకుముందు భూములు, ఇంతకుముందు లెట్రిన్లు, టాయిలెట్స్, ఓడిపి కింద కట్టమని చెప్పిన చాలా సంబంధించిన మరుగుదొడ్లన్నిటి కూడా బిల్లులు ఎందుకు పెండింగ్ ఉన్నాయంటే క్వాలిటీ కంట్రోల్ పెడుతున్నారు. అక్కడ అవినీతి అక్రమాలు జరగకుండా కోసం క్వాలిటీ కంట్రోల్ పెట్టారు. ఆ క్వాలిటీ కంట్రోల్ చాలా స్పష్టంగా చెప్తే ఇన్ని మూట్ల సిమెంట్ వాడాలి, ఇంత బ్రిక్ వాడాలి, ఇంత గుల్ల వాడాలని చెప్పి స్పష్టంగా చెప్పిన తర్వాత అవి వాడకపోతేనే ఆ బిల్లులు పెండింగ్ ఉన్నాయి. అదే వాళ్ళు గోల్ చేస్తారు, దాంట్లో అవినీతి ఉంది నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు పెండింగ్ పెట్టారంటే అవినీతి ఉంటేనే కదా పెండింగ్ పెట్టారు. మేము చెప్పడం ఎవరంటే ఈరోజు మే ఇప్పుడు తెలుగుదేశం పార్టీని వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంగా విమర్శిస్తుంది, ప్రతి ఒక్క అభివృద్ధిని అడ్డుకుంటా ఉంది అంటారు. మరి నిన్న బీజేపీ వాళ్ళు చేశారు మీ మిత్రపక్షం ప్రశ్నకి, దానికి సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు. అదే చెప్పండి, నిన్న అడిగారు కదా వాళ్ళు, మీరు వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేని మీరు మినిస్టర్లు చేయలేదా, మీ పార్టీ మాత్రం రాజకీయ పార్టీ అభివృద్ధి చెందాలి, మా బీజేపీ పార్టీ మాత్రం మీ అభివృద్ధి చెందుతుంది, మేము రాష్ట్రంలో ఒంటరిగా పోతామని చెప్పిన దానికి మాకు ఈ బయట ఎదురు దాడి చేస్తానని నిన్న తెలియదు వాళ్ళు బీజేపీ వాళ్ళు అడిగారా లేదా, దానికి సమాధానం చెప్పలేరు. అదేవిధంగా ఈ రోజు మీ ప్రతి విషయంలో అవినీతి ఉందని ప్రతి సర్వే సంస్థలు చెప్తాంటే దానికి సమాధానం చెప్పలేదు. మీరు దేంట్లో అవినీతి చేయలేదు, దేంట్లో అక్రమాలు చేయలేదు. అధికారులు ప్రశ్నిస్తే వాళ్ళపైన దాడులు, ప్రెస్ రిపోర్ట్లు ప్రశ్నిస్తే వాళ్ళపైన దాడులు, ప్రతిపక్షం ప్రశ్నిస్తే వాళ్ళపైన 30 Act 144 Section. అదేవిధంగా మీ మిత్రపక్షం ప్రశ్నిస్తే వాళ్ళపైన దాడులు చేస్తున్నారు. మీరు ఎవరిపైన దాడి చేయడం లేదు చెప్పండి. అధికారం ఉందని అహంకారంతో రాష్ట్రంలో మిమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదనే ఉద్దేశంతో మీరు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పకుండా ఎదురు దాడి చేస్తున్నారు. మళ్ళీ అసెంబ్లీకి వచ్చి మీ దగ్గర దెబ్బలు మా ప్రతిపక్ష నాయకులు, ఇప్పుడు వైసీపీ నాయకులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఎందుకంటే నేను సీఎం అవుతానా లేదా డౌట్ వచ్చేసింది ఆయనకి. దానివల్ల ఏంటంటే ఎయిర్పోర్ట్లో నేను సీఎం, పోలీస్ స్టేషన్లో నేను సీఎం, ఐఏఎస్ అదే నేను సీఎం, నేను కమింగ్ ఏ రేషన్ కార్డు కావాలని నేను సీఎం అయినాకి ఇస్తా, ఇల్లు కావాలని నేను సీఎం అయినాకి ఇస్తా, లేదంటే కనీసం ఒక ప్రభుత్వ పథకం ఏదైనా మాకు రావాలంటే నేను సీఎం చేయని ఇస్తా. అంటే ఆయన ప్రస్టేషన్లో ఆయన కార్యకర్తలు ఆయన ఉండిపోవడం వల్ల మేమైతే చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష పాత్ర పోషించకుండా నిజంగా అవినీతి జరిగిందని మీరు చెప్తున్నారు కదా, ఇవ్వండి పలానా దాంట్లో పెట్టారు, పలానాట్లో ఇట్లా అయ్యిందని. ఈరోజు క్వాలిటీ కంట్రోల్ కానీ రాష్ట్ర అభివృద్ధిలో కానీ 5వ స్థానం నుంచి 2వ స్థానానికి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయింది, అదేవిధంగా వ్యవసాయంలో 4వ స్థానానికి వెళ్ళింది, ఐటీ హబ్లో ప్రపంచంలో ఎక్కడ రాకుండా తిరుగుతుంది, ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఐటీ సమస్యలు తన యొక్క ఫ్యాక్టరీలు సమస్యలు నిర్మిస్తున్నారు, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదవులు నడుస్తూ ఉంటే అవినీతి జరిగిందంటే గుడ్డగాల్చి ముఖాన్ని వేసేస్తే ప్రతిపక్షాలు తుడుచుకుంటారనే మాట రాకూడదని నా ఉద్దేశం. ప్రతిపక్షాలుగా మీరు మాట్లాడండి, ఏ నిర్దాక్షిణ్యంగా పలానా చోట జరిగిన లెక్కలతో చూపించండి, అసెంబ్లీలో సమాధానం చెప్పకపోతే చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పకపోతే అప్పుడు అడగండి. చిత్తూరు జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణ పనుల్లో భాగంగా ఒక ప్రభుత్వ అధికారిని కూడా మండల స్థాయి పంచాయతీ స్థాయి అధికారిని కూడా కలెక్టర్ సస్పెండ్ చేశారు. అంటే అక్కడ పని సక్రమంగా జరగలేదు, అవినీతి చోటు చేసుకుందని దృక్పథంతో సస్పెండ్ చేశారు. అప్పుడు జరగలేదని ఎట్లా భావించవచ్చు? 150 కోట్లు పై చిలుకు తిరుపతి చిత్తూరు జిల్లాలో పూర్తిగా మరుగుదొడ్ల నిర్మాణానికి ఖర్చు పెట్టారు సార్. ఒక కొన్ని ప్రాంతాల్లో ఎంఆర్ఓ వల్ల అవినీతి జరిగింది. ఎందుకంటే ఇసుక కానీ గ్రావెల్ కానీ అలాగే సిమెంట్ విషయంలో ఆలోచనలు పడ్డారు. అవి ఎక్కడైతే జరిగాయో ఆల్మోస్ట్ వాళ్ళు కలెక్టర్ చాలా సీరియస్గా తీసుకుని జాయింట్ కలెక్టర్లతో సహా వాళ్ళు సస్పెండ్ చేస్తున్నారు. అంటే అవినీతికి మేము ఒప్పుకోవడం లేదు. రెండు, ధైర్యంగా మేము 110 నెంబర్ ఇచ్చి ఎవరు అన్నీ అన్ని జరిగినా అవినీతి జరిగినా ఫోన్ చేయండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ బాహాటంగా చెప్పింది, నెట్లో కానీ సీఎం డాష్ బోర్డులో కానీ. ఇంత ధైర్యంగా ప్రభుత్వం అవినీతి జరిగితే మాకు చెప్పండి, వాళ్ళు తాడదీస్తాం. అదేవిధంగా ఠాగూర్ గారు ఎస్బీ అవినీతి శాఖ డైరెక్టర్గా ఉన్నారు, ఎన్ని కేసులు పెట్టారు ఆంధ్ర రాష్ట్రాల్లో, కోట్ల మంది అవినీతి పనులు ఎంప్లాయీస్ మీద బయట తీసుకొచ్చారు. ఎక్కడ అవినీతి రహిత పాలన నిర్వహించడం వల్ల తెలుగుదేశం పార్టీ ముందుంది, రామరాజ్యం నడుస్తాం తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో, మాకే అనుమానం లేదు. ప్రతిపక్ష నాయకులు వాళ్ళ ప్రశ్నలు ఏమైనా చెప్తారు వాళ్ళు. పెద్దమన్యంలో ఇలాంటి అక్రమాలు బయటపడితే అధికారం కూడా సస్పెండ్ చేశారు, అయితే ఇది లేదంటున్నారు, ఎంతవరకు నిజం ఉండేది? మేము చెప్పడం అదే అదే అన్న, ఈరోజు మేము ప్రతి ఒక్కటి మేము చెప్పడం సర్వే సంస్థలు ఎక్కడ ఎంత అవినీతి జరిగిందని ప్రాజెక్టులు అయితేనేమి, గవర్నమెంట్ చేస్తున్న సంస్థలు అయితేనేమి క్లారిటీగా ఒక పేపర్లో ఇస్తూ ఉంటే దానికి సర్వే సంస్థలకు వీరు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఇంకా సర్వే సంస్థలు ఏం చేస్తే వీరు సమాధానం చెప్పకపోతే కోర్టు కేసుకోవడము, కోర్టులో కేసు పుటప్ చేసుకోవడం ముందుకు పోతాయి. అదే ప్రతిపక్షాలు అయితే ఏం చేస్తాయి, ధర్నాలు, దీక్షలు, రాష్ట్రోకలు చేయాలి, నిరసన కార్యక్రమాలు చేయాలి. దానికి ఏమిటికి భయపడే పరిస్థితి లేదు. ఈరోజు అధికారంలో ఉండే వీళ్ళు అధికారి మత్తులో వాళ్ళకి పోలీసులు చేతిలో పెట్టుకునేసి తెలుగుదేశం పార్టీని కాపాడడం కోసమే తెలుగుదేశం పార్టీలో నాయకులు అవినీతి అక్రమాలకి కాల్స్ వస్తే దానికి రెస్పాండ్ గారు. ఏదన్నా చిన్న చిత్తగా పాపం కామన్ మ్యాన్ ఏదన్నా ఒకటో ఆరో దప్ప చేసే వాళ్ళని లోపలేసడానికే, వాళ్ళని హింసించడానికే కానీ అధికార పక్షంలో ఉన్న నాయకుల్ని కాపాడడానికే ఆ ఫోన్ నెంబర్లు అవన్నీ వీళ్ళంతా ఏమిటంటే ఒక
త్రీవ సినిమా చూపించినట్టు 5 సంవత్సరాల సినిమా చూపిస్తున్నారు. చేసేది లైవ్లో ఒకటి, చూపించేది ఇంకో విధంగా. ఏ వీళ్ళు చేస్తున్న అన్యాయాలు అక్రమాలకి ఫోన్ నెంబర్లు అవసరం లేదు, అక్కడికక్కడే రియాక్ట్ అయితే చాలు. వీళ్ళేమో ఆ నెంబర్కి ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతారంట, అక్కడ వచ్చి ప్రొటెక్ట్ చేస్తారంట. ఇన్ని రాజకీయ నాయకులు ఇన్ని దాడులు జరుగుతుందే, ఎంఆర్ఓలను కొడుతున్నారు, ఆర్డీఓలను కొడుతున్నారు, దళితులను కొడుతున్నారు, ప్రతిపక్షాలను కొడుతున్నారు, ఎన్ని కేసులు పెట్టించుకున్నారు, ఎన్ని ఇచ్చేశారు, మీకు చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి లేకుండా ప్రజలను మభ్య పెట్టేదానికి ఈ ఫోన్ నెంబర్లు, ఈ స్టేట్ రాంగ్ స్టేట్మెంట్లు ఇచ్చేసి జనాన్ని మభ్య పెడుతున్నారు. మేము చెప్పడం ఒకటే, మీరు ఇంకన్నా మారండి, ఇంకుండే సంవత్సరమే పరిపాలన బాగు చేయండి, రామరాజ్యాన్ని మీరు చూపించండి, రాక్షస రాజ్యాన్ని పక్కన పెట్టండి, ఆ రోజు మీకే ఓట్లేస్తారు, మేము మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చోవడానికి మేము రెడీగా ఉన్నాము. అంతేగాని ప్రతిపక్షాన్ని ఊరికే మా పైన బురద జల్లుతుంది, మసగుడ్డేస్తుంది, మీరు తెలుసుకోమని చెప్పడం కాదు. మేము చెప్తే సరే, మీ మిత్రపక్షం చెప్పేది, మరి సర్వే సంస్థలు చెప్పేది, అంటే మేము చెప్తేనంటే వాళ్ళు వింటారా? వినరు. వాళ్ళు మనోభావాలకి వాళ్ళకు ఒక ఇది ఉంది కాబట్టి దాన్ని ప్రశ్నిస్తారు, దానికి మీ సమాధానం చెప్పండి. ఒక ప్రతిపక్ష నాయకుడిగా కేబినెట్ హోదా లెవెల్లో ఆర్థిక విషయాలన్నీ కూడా అనుభవిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలని అసెంబ్లీకి రాకపోవడం వల్ల ఆర్టికల్ 190 ప్రకారం వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయకూడదని మేము అడుగుతున్నాం. మీరు చెప్పండి, ఆర్టికల్ 190 ప్రకారం స్పీకరు 15 రోజులకు అసెంబ్లీకి రాకపోతే సస్పెండ్ చేశారండి. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడు కేబినెట్ హోదాలో కార్లు 2 లక్షల రూపాయలు పై జీతం తీసుకొని ప్రజా సమస్యలు ప్రస్తావించి కూడా నేను నడుచుకుంటూ తిరుగుతున్నానంటే ఆర్టికల్ 9 ప్రకారం చర్య తీసుకోవాలి. మీరు ఎందుకు తీసుకోకూడదు మేము అడుగుతున్నాం, సమాధానం చెప్పండి. మేము కూడా అదే అడుగుతున్నాము. 22 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ ఉండండి, 22 మంది ఎమ్మెల్యేని వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశంలో మభ్య పెట్టు, భయపెట్టు, వాళ్ళకి ఆశ చూపించో లాక్కున్నారే, మరి వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని 2014 ఎన్నికల్లో గెలిచిన 6 నెలలకే వాళ్ళని మీరు మభ్య పెట్టారే, వాళ్ళని ఇప్పటివరకు 3.5 సంవత్సరం అవుతుంది, దానిపైన ఏమి చర్య తీసుకున్నట్టు దానికి సమాధానం చెప్తే మేము దీనికి మేము సస్పెండ్ అయ్యేదానికి మేము రెడీగా ఉన్నాం. మళ్ళీ ఎన్నికలకు పోయేదానికి మేము రెడీగా ఉన్నాం, ముందస్తు ఎన్నికలకైనా మేము రెడీ అన్నాం. మీరు మీ దమ్ము ధైర్యం ఉంటే మీరు వాళ్ళని భద్రఫ్ చేయండి. మీరే అట్లా దీన్ని భద్రఫ్ చేసేటప్పుడు ఆ 22 మంది ఎమ్మెల్యేలు కూడా భద్రఫ్ చేయండి, రాండి ఎన్నికలకు పోతాను. మా నాయకుడు పదే పదే ప్రతి మీటింగ్లో చెప్తున్నారు, మీరు చిన్న చిన్న టీవీల్లో పెద్ద మాట్లాడేయడం కాదు, మీ నాయకుడు చెప్పండి అయ్యా వాళ్ళు రాలేదు కదా 15 రోజులు, వాళ్ళు భద్రఫ్ చేద్దాం. అదేవిధంగా 22 మంది ఎమ్మెల్యేని భద్రఫ్ చేసి మనం రాష్ట్రంలో ఎన్నికలకు పోతాము, అక్కడ వాళ్ళు మెమోరాండం ఇస్తారు. వైఎస్ఆర్సీపీ పనిచేస్తుందా ప్రతిపక్షంగా లేదా, లేదా అధికార పక్షంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందా లేదా? ప్రశ్న, మీరు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మా ఎంపీలు రాజీనామా చేయిస్తామన్నారు, ఎందుకు చేయలేదు? సరే, మీ సవాళ్ళు మేము సేకరిస్తున్నాం, మీరు రాజీనామా చేయండి మొత్తం ఎమ్మెల్యేలు, మేము చేస్తాం ఎలక్షన్ పోదాం. మీరే చెప్తారు, మేము ప్రతిపక్షంలో కూర్చుంటాం, ప్రభుత్వం రద్దు చేసేది మా బాధ్యత, మీ బాధ్యత. మీరు రాజీనామా చేసేయండి, మేము రాజీనామా చేసి సేకరిస్తున్నాం, మేము సేకరిస్తున్నాం. అంటే మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో కేంద్రంలో మంత్రులుగా ఉండొచ్చు, కేంద్రంలో ఉండే నాయకులము రాష్ట్రంలో మంత్రులుగా ఉండొచ్చు, మధ్యలో మేము రాజీనామా చేస్తే కేంద్రం పడిపోతుందా, రాష్ట్రం పడిపోతుందా? మీరు రాష్ట్రంలో 22 మంది ఎమ్మెల్యే సస్పెండ్ చేసి ఎన్నికలకు వెళ్దామన్నారు కదా, మీ ఎమ్మెల్యేలు పూర్తిగా రాజీనామా చేయండి, ఈ ఎమ్మెల్యేలు మేము మొత్తం అసెంబ్లీని రద్దు చేసి మేము రాజీనామా చేసేది కాదు. మీరు చెప్పారు కదా ఆర్టికల్ మీరేమన్నారు ఇప్పుడు ఈ ఆర్టికల్ ప్రకారం చర్య తీసుకోవచ్చు కదా, చర్య తీసుకోమని మేము చెప్తున్నాం. వీళ్ళనే కాదు, వీళ్ళతో పాటు ఆల్రెడీ 3.5 సంవత్సరంగా 4 అసెంబ్లీలో మిలిషన్లు అయిన వాళ్ళని కూడా సస్పెండ్ చేయండి, అందరూ ఎన్నికలకు పోతారు. మా నాయకుడు పదే పదే అదే చెప్తున్నాడు, అందరిని సస్పెండ్ చేయండి, ఎవరిపైన యాక్షన్ తీసుకోవాలన్న పైన పార్టీ మారిన వాళ్ళు రాజీనామా చేసి మళ్ళీ పార్టీలు మంత్రి పదవులు ఇచ్చుకోండి అని మేము చెప్తున్నాం కదా, చేయండి. మేము వద్దంటే కదా, మీరు అధికారం మీ చేతిలో ఉంది, మమ్మల్ని రాజీనామా చేయమంటే ఏంది? అసెంబ్లీలో మీరు చాలా స్పష్టంగా ఉండాలి, మీకు చెప్పిన మీద నినాదం ప్రకారం మేము లేరు అసెంబ్లీలో. జాతీయ నాయకుడు అని చెప్పిన అంబేద్కర్ గారి వర్ధంతి రోజునే మీరు అసెంబ్లీని బాయ్కాట్ చేసిన కనుక వైసీపీ నాయకుడిది, దానికి మేము ఇప్పుడు అసెంబ్లీలో బాయ్కాట్ చేసిన అంబేద్కర్ పైన నిందేయాల్సిన పనులైనా, నిన్న విశాఖపట్నంలో డైరెక్ట్గా ఒక 14 మంది దళితుల పైన మహిళల పైన దాడి చేసిన సమాధానం చెప్పంటే దానికి సమాధానం చెప్పరు, కానీ అసెంబ్లీలో బాయ్కాట్ చేసిన దానికి అంబేద్కర్ అవమానం జరిగిందని మాటలు మాట్లాడతారు అన్నా, దీనికి దానికి కొంత లేదు. మీరు ఎదురు దాడి చేస్తున్నది మీరు సమాధానం చెప్పండి. నిన్న పేపర్ లో ప్రత్యక్షంగా మీరు పేపర్ లో ఉన్నాయి, అలాంటి దాడులకి మీరు సమాధానం చెప్పండి. అసెంబ్లీని బాయ్కాట్ చేసి అంబేద్కర్ చట్టాన్ని గౌరవించడం అంటే మీరు ఏం గౌరవిస్తున్నారు? ఒక్క నిమిషం, నేను
విశాఖపట్నంలో జరిగిన సంఘటన ఖచ్చితంగా అన్ని చర్యలు తీసుకోబడుతుంది, దానికి కారకులు తీసుకొని చర్యలు తీసుకొని వేసి దాని మీద ఎంతవరకు వెళ్ళాలో ఉక్కు పాదవు తొక్కేస్తాం. మాకు దళితులు బడిగిలు బలహీన వర్గాల ప్రభుత్వమే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, వాళ్ళకి అన్యాయం జరిగితే ఊరుకుంటే సమస్య లేదు. చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఉక్కు పాదంతో ఎట్టి పరిస్థితుల్లో ఏ అన్యాయం జరిగినా ఒప్పుకోడు. అందులో ఆయన రాక్షసుడు ఆయన. అది ముందు ముఖ్యంగా చెప్తున్నాను, ఎవరికైనా బడుగు బలహీన వర్గాలు జరిగితే మాత్రం ఒప్పుకునే సమస్య లేదు. దానిపైన అక్కడ కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ అక్కడ ఎస్పీలు కానీ చాలా తీవ్రంగా స్పందించారు, అరెస్ట్ చేశారు, వాళ్ళు తగిన శిక్ష కూడా వేస్తున్నారు. దళితులకి పూర్తి న్యాయం చేసేది ఒక తెలుగుదేశం పార్టీ. దయచేసి నేను అడిగేది ఏంటంటే, మీ నాయకులు ప్రతిపక్ష నాయకులు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు మీ ప్రతిపక్ష నాయకుడు కలిసి ప్రజా సమస్యలు ప్రతిపాదించడంలో ముందుకు రండి. మీరు పాదయాత్ర చేస్తున్నారు, మేము ప్రతిపక్షంలో కూర్చున్నామని చెప్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే, మీరు పాదయాత్ర చేయకూడదని నా ఉద్దేశం కాదు. పాదయాత్రలు చాలామంది చేశారు, రామారావు గారి నుంచి రాజశేఖర రెడ్డి గారి నుంచి చాలామంది చేశారు. దానివల్ల ఫలితాలు ప్రజలకు రావాలని మా విజ్ఞప్తి. ఓకే సార్, మరి అంశాన్ని పరిశీలిద్దాం సార్. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసింది. అయితే జన్మభూమి కమిటీల ద్వారా ఏదో వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జన్మభూమి కమిటీలను రద్దు చేసింది. అయితే ఇప్పుడు డ్వాక్రా మహిళలకు మరింత ఊతమిస్తూ మహిళా సాధికార మిత్రులను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అయితే ప్రభుత్వం చేపట్టే ఈ సాధికార మిత్ర కూడా జన్మభూమి కమిటీలకు మరో ప్రత్యామ్నాయం అని భావించవచ్చా? టీడీపీకి ఎలా భావిస్తారు మీరు? ఇది చాలా మంచి సబ్జెక్ట్, ఎందుకంటే జన్మభూమి కమిటీలు అప్పుడు అడావిడిలో కొత్తలో వేసిన కమిటీలన్నీ కూడా చాలా మంది వయసు రీత్యా సాధికార మిత్రులు ఓన్లీ మహిళలకే ప్రాధాన్యత? అలా కాదలే, రెండు మహిళలే ఎక్కువ ఉంటారు అని చెప్పి ప్రభుత్వం మహిళలకి ప్రాధాన్యత ఉంది, లోకల్ లీడర్లు కూడా ప్రాధాన్యత. ఎందుకంటే ప్రజల్లో ఉన్న వాళ్ళు నిత్యం ప్రజా సమస్యలు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి గమ్మున కూర్చోలేదు తెలుగుదేశం పార్టీ. వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి, సర్పంచుల కాడి నుంచి జన్మభూమి కమిటీల కాడి నుంచి. ఇప్పుడు రద్దు చేసి సహకార మిత్ర కార్యక్రమాలు మొదలుపెట్టాం, దాంట్లో కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో 33% ప్రకారం మహిళలకు ఇవ్వాలనే ఉద్దేశంతో వెళ్తున్నాం. ఏ పని జరిగినా ప్రజల్లో, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు టాయిలెట్స్ దగ్గర అవినీతి జరిగిన విషయం బయటపెట్టింది వీళ్ళే కాబట్టి, ప్రజలతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి సీనియర్ నాయకులు కొంతమందిని, లోకల్గా ఉన్న మహిళా పొదుపు సంఘాల నాయకురాళ్లను కొంతమంది తీసుకొచ్చి కమిటీకి ఏర్పాటు చేసి ప్రజల పాలన ప్రజల వద్దకు తీసుకెళ్లడం కోసం చేస్తున్న ప్రయత్నం. ఇది ఒక ప్రయత్నం అనేది జయప్రదంగా అవుతుందని మేము కోరుకుంటున్నాం. రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రజల నాడిని ఐడెంటిఫై చేసి తద్వారా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ప్రభుత్వం ఇలాంటి దృక్పథంతో ముందుకెళ్తుంది. ఎన్నికలనే కాదు, ఎన్నికలు మేము 19 గెలుస్తాం మాకు నమ్మకం ఉంది. దాని గురించి పెద్దగా కూడా మేము ఆలోచించడం లేదు, ఎందుకంటే ప్రజల సహకారం ఉంది, ప్రజలు దీవిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పథకాలు ఇచ్చిన హామీలు ఏది అమలు చేయనప్పుడు ప్రజల ఎట్లా సహకారం అందిస్తారని భావించు? గత ఎన్నికల్లో మేము ఏదైతే చెప్పామో దానికి మించి అమలు చేసాం. మేము పెన్షన్లు చెప్పాలా, చంద్రన్న కాంతులు చెప్పాలా, చంద్రన్న తోఫాలు చెప్పాలా, అదేవిధంగా చాలా నిరుద్యోగ సమస్య పైన చాలా విషయాలు మాట్లాడాము. అవన్నీ కూడా చేస్తున్నాం. ఇప్పుడు 24 గంటలు కరెంట్ వస్తూ ఉంది, అద్భుతంగా నీళ్ళు సౌకర్యం కల్పిస్తూ ఉంది, నదులు అనుసంధానం చేస్తున్నాం, పోలవరం కట్టాం, అదే పురుషోత్తుల పథకం కట్టాం, ఈరోజు పెన్నార గోదావరి అనుమతి అనుసంధానం. ఇవన్నీ ఎన్నికల్లో లేవే, ఇవన్నీ కూడా డెవలప్ చేస్తాం. రైతుల మాఫీ కూడా సాధికార మిత్ర జన్మభూమికి మరో జన్మభూమి ప్రత్యామ్నాయం భావించవచ్చా? జన్మభూమి కమిటీకి ప్రత్యామ్నాయం భావించవచ్చా? ఈరోజు ఈ ప్రభుత్వము రాష్ట్ర ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తుంది. 2 రోజులు జన్మభూమి కమిటీ అంటారు, దాంట్లో మళ్ళీ అవినీతి అక్రమాలు జరిగిపోతే దాన్ని మళ్ళీ మసిపూసి మారేడుకాయ చేసి మళ్ళీ ఇంకో కమిటీ, సాధకారణ కమిటీ అంట. 35 కుటుంబాలకి ఒక కమిటీ మెంబర్ ఉంటాడు, అది మహిళలకే ప్రాధాన్యత ఉంటుందనేసి ఈ విధంగా రాష్ట్ర ప్రజలు ఏదో ఒక విధంగా మభ్య పెడతారు. మీరన్నట్టు 2014 ఎన్నికల్లో ఏమైతే హామీలు ఇచ్చారు, రైతు రుణమాఫీ ఆ రోజు ఏం చెప్పారు, 100 కోట్ల రైతు రుణమాఫీ అన్నారు, ఈరోజు 10,000 కోట్లు కూడా చేయలేదు. అదేదే నిరుద్యోగ వృత్తి ఉన్నారు, ఈరోజు 1 రూపాయి కూడా నిరుద్యోగ వృత్తి చేయలేదు. అదేవిధంగా డ్వాక్రా మహిళలకి పూర్తి రుణాలు మాఫీ, మీ బంగారుపై బాబు వస్తున్నాడు, బంగారు రుణాలు మాఫీ చేస్తాడు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాడని చెప్పి ఆ రోజు డిస్ప్లే బోర్డులు పెట్టి టీవీలో పేపర్లో యాడ్లు ఇచ్చి ఓట్లు ఇప్పించుకున్న జనాన్ని మభ్యపెట్టి ఈరోజు అది ఏమీ చేసే పని లేదు. అదేవిధంగా రైతులకి కోల్డ్ స్టోరేజ్లు అన్నారు, దాన్ని చేసే పని లేదు. ఏమీ చేయకుండా కరువుతో కటకలాడుతూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటా ఉంటే, విద్యా సంస్థలని మొత్తం ప్రైవేటీకరణ చేసి గవర్నమెంట్ నిరుద్యోగ సంస్థనే నిర్వహణ చేస్తూ ప్రైవేట్ సంస్థలను అభివృద్ధి చేస్తూ ప్రజలు యువత ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి దిగజారిపోయింది. ఈరోజు ఈ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది.
కొనసాగుతుంది అనడానికి ఇదొక్కటి నిదర్శనం. ఈరోజు ఎడ్యుకేషన్ సంస్థ అయితే, హాస్పిటల్ సంస్థ అయితే, రైతులు అయితే, ఏ వర్గానికి చెందిన వాళ్ళు తృప్తిగా ఉన్నారు చెప్పండి. ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వాన్ని విమర్శించడమే కానీ, ఈ ప్రభుత్వం వల్ల ఏదో ఒక విధంగా నష్టపోవడమే కానీ, ఏది ఈ ప్రభుత్వం చేసింది లేదు. ఏ సంస్థ కానీ, ఏ ఇది కానీ ఈ ముందుకు తీసుకొని పోయిన పరిస్థితి లేదు. వీళ్ళు ఊరికే మాటలు, పేపర్ స్టేట్మెంట్లు రోజుకొకటి ఇస్తారు. ఈరోజు ఐటీ కంపెనీలు విశాఖపట్నం 4 వచ్చేస్తాయంటారు, రేపు పొద్దున్నే ఆ స్టేట్మెంట్కి సమాధానం చెప్పే పరిస్థితి ఉండదు. ఈ విధంగా జనాన్ని మబ్బి పెట్టుకుంటూ 3.5 సంవత్సరాలుగా కాలయాపన చేస్తా వచ్చేసి, ఇంక ఈ సంవత్సరంలో మేము నిరుద్యోగ గుర్తి చేస్తాము, రైతులు పూర్తిగా రుణమాఫీ అయిపోయింది, డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ అయిపోయింది అని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చే స్థాయికి దిగజారిపోయింది ఈ ప్రభుత్వం. ఏది రాష్ట్ర ప్రజలు సంతృప్తి పరిచే పరిస్థితి లేదు. ఆ రోజు ఇచ్చిన హామీని ఈరోజు దాదాపు 600 హామీ ఇచ్చారు. ఆ హామీలు కనీసం 1-2 కూడా పూర్తిగా నెరవేర్చే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం లేదని మేము అడుగుతున్నాం. వాళ్ళు అవిని ఆ రోజు ఇచ్చిన హామీని జనానికి మబ్బి పెట్టడానికి రోజుకో కమిటీ అంటారు. మొన్న ఏమన్నా సోమవారం మంగళవారం జన్మభూమి కమిటీలు అన్నారు, మళ్ళీ ఈ రోజు వచ్చి సోమవారం మంగళవారం ఏమైంది, సాధకారిక కమిటీలు, జన్మభూమి కమిటీలు, అవినీతి జరిగిపోయింది, జన్మిక కమిటీలో మేము తొందరపాటుగా వేసేసాము, ఈ రోజు మళ్ళీ మేము ఇంప్రూవ్ చేస్తాము అనే టైప్ లో రోజుకు ఒక మాట చెప్పుకుంటా వస్తున్నారు వీళ్ళు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, అవినీతి గురించి మాట్లాడుతున్న వైసీపీ నాయకులు చూస్తే మేము దిగ్భ్రాంతి చెందుతున్నాం. అవినీతి గురించి మా పితామహులు వాళ్ళు వాళ్ళు మాట్లాడుతుంటే మేము దిగ్భ్రాంతి చెందుతున్నాం. మాకు డబ్బులే లేవా, అవినీతి జరగలేదు అంటే లేదు జరిగిపోయింది అంటున్నారు. అంటే ఏదో రకంగా మన మీద మొబ్బజల్లడం. రెండు, ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయంలో అభివృద్ధి చెందలేదని మా మిత్రుడు అన్నాడు. నేను ఇప్పుడు అంటున్నాను, 2015-16 185,000 కోట్ల ఆదాయం పెరిగింది ఒక రైతుకి. ఈరోజు 17 వచ్చే కొద్దికి 122,000 పెరిగింది ఆదాయం. మరి వ్యవసాయ ఉత్పత్తులు పెరిగింది, దానివల్ల ఆదాయం పెరిగింది రైతుకి. ఆత్మహత్యలు వైఎస్ రాష్ట్రంలో ఈరోజు రైతులు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోకుండా, ఏ ప్రమాదం లేకుండా రైతులకి 2 పంటలు వేసుకునే విధంగా నీళ్లు ఇస్తున్నాం, సబ్సిడీలో ఎరువులు ఇస్తున్నాం, సబ్సిడీలో విత్తనాలు ఇస్తున్నాం, 24 గంటల్లో 7 గంటలు రైతులు కరెంట్ ఇస్తున్నాం. కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా పంటలు వేసుకుంటున్నారు, రైతుల కళ్ళల్లో ఆనందం కనబడతా ఉంది. రెండో విషయం కూడా మీరు స్పష్టంగా గమనించాలి, ఎప్పుడైతే రాష్ట్రంలో పరిశ్రమలు రాలేదు మీరు అంటున్నారు, నేను ఇస్తా 194 యూనిట్లు జరిగి కదా ఇప్పుడు వచ్చి పెట్టారండి ఐటీ కంపెనీలో, దాదాపు ప్రత్యక్షంగా అపరోక్షంగా 3 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి, దాదాపు 2,50,000 చెలుకుపై డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. అంతేందుకు మన తిరుపతి పట్టణంలో దాదాపు 5-6 సెల్ కంపెనీలు పెట్టి సుమారు 35,000 మంది ఉద్యోగాలు ఇచ్చారు. ఇవన్నీ మీకు కనబడటం లేదా అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి అని వైసీపీ నాయకులు మీ ద్వారా అడుగుతున్నారు. రైతు పంటల పైన ఇంకోటి స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ప్రతి మార్కెట్ యార్డ్లో కోల్డ్ స్టోరేజ్ కడుతున్నారు, కట్టారు కూడా కొన్ని ఏరియాలో, రైతులు పంటలు అక్కడ పెడుతున్నారు, వాళ్ళకి సరైన ధర వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కోల్డ్ స్టోరేజ్ మొట్టమొదట మేము రైతులకు శాస్త్రకరంగా ఉండడం కోసం మార్కెట్ కమిటీ యార్డ్లోనే కట్టుతున్నాము స్టోరేజీలు. రైతుల కళ్ళల్లోనూ ఆనందం కనబడతా ఉంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఆనందంగా ఉంది, రైతులు రుణమాఫీ జరిగింది, డాక్రా మహిళలు రుణమాఫీ జరిగింది, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఈరోజు 65-75% తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నారు, మా సర్వేలోనే తేలింది. మీరు కంగారు పడి ఏదో చెప్తే నేనేం చెప్పాలి చెప్పండి. 30 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే, ఉద్యోగ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలే 2 లక్షల ఉద్యోగాలు ఉంటే దాన్ని నోటిఫికేషన్ ఇచ్చి ఎత్తుకునే పరిస్థితి లేదు. కోల్డ్ స్టోరేజ్లు ఉంటే ఈరోజు 30 రూపాయలు ఉంది 15 రోజుల క్రితం, ఈరోజు 5-6 రూపాయలకి టమాటాలు ఏ విధంగా పడిపోతుంది. మీరు చేసే పనికి ఫలితము ఎక్కడుందన్నా, మీరు ఊరికే పేపర్ స్టేట్మెంట్లు టీవీ ఛానల్లో మాట్లాడేసేది కాదు. 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారన్న ఈ రాష్ట్రంలో, ఏటా 10 లక్షల మంది నిరుద్యోగులు వస్తూ ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పీరియడ్ లో ఒక్క డిఎస్సి పోస్టర్ రాజశేఖర రెడ్డి పీరియడ్ లేదా ఇందిరా గాంధీ పీరియడ్ గురించి మాట్లాడద్దండి. మీ రాజశేఖర రెడ్డి గారు ఓటేసింది, మీకు ఓటేసింది, మీరు సమాధానం చెప్పండి. ఇందిరా గాంధీ గారు ఓటేసింది, మీకు ఓటేసింది, చెప్పండి. మీకు మోడీ గారికి ఓటేశారు, మీరు వాళ్ళపై నిందులు, వాళ్ళు మీపై నిందులు వేసుకోవడానికి కాదు. రాష్ట్రం విడిపోయినప్పుడు ఆర్టికల్ 8 and 9 ప్రకారం చాలా సంస్థల్లో విభజన సమస్య తెరలా, ఇంకా ఈ మధ్యన తిరింది, నీతి ఆయోగ్ కమిటీ క్లియరెన్స్ ఇచ్చింది. అందుకే దాదాపు 22,000 పైచలకు డిఎస్టి పోస్టులు మేము ఫిల్అప్ చేస్తున్నాం, కానిస్టేబుల్ పోస్టులు ఫిల్అప్ చేస్తాం, హోంగార్డుల పోస్టులు ఫిల్అప్ చేస్తున్నాం. అదేవిధంగా చాలా సంస్థల ఉద్యోగాలన్నీ కూడా మేము గ్రూప్ 1 గ్రూప్ 2 ఉదయ భాస్కర్ గారు నిన్నే చెప్పారు డిఎస్సిలో, గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా ఫిల్అప్ చేస్తున్నాం. మీ ఆయామంలో ఒక పోస్టు కూడా వేయకపోయినా 600,000-1,000 పోస్టులు మేము ఇస్తున్నాం, నిరుద్యోగ సమస్య తీరుస్తున్నాం, రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఉద్యోగం వచ్చే బాధ్యత తీసుకుంటా ఉంది. 10 రోజుల క్రితం టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన, ఈరోజు మళ్ళీ టెట్ వాయిదా అన్నారు. అంటే ఇదే మీరు చేసేది?
స్టేట్మెంట్ మారిపోతాయి, దానికి సమాధానాలు ఉండవు. ఈ రోజు మీ పేపర్ ఈనాడు పేపర్లోనే నెట్ వాయిదా అనేసారు. మీకు కంచె కోటగా మిమ్మల్ని కాపాడుతున్న పేపర్లు ఇవి. ఈ పేపర్లే మిమ్మల్ని నెట్ వాయిదా అంటుంది. అంటే మేము విమర్శిస్తే మాత్రం మీరు విమర్శిస్తున్నారు అంటారు. వీటికంతా సమాధానం లేదా? పేపర్లో వాళ్ళే ఇచ్చారు, మీరు 10 రోజుల క్రితం నోటిఫికేషన్ ఇచ్చారు, ఇస్తాన్నాము పలాన డేట్ల పలాన్ అనేసి మళ్ళీ ఇప్పుడు దాన్ని వాయిదా అంటారు. ఈ విధంగా ప్రతి ఒక్కటి మీరే నోటిఫికేషన్ మీరే కోర్టు పోయి దాన్ని ఆపించడము, ఈ విధంగా మీరు మబ్బి పెడుతూ రాష్ట్ర ప్రజల్ని ఎన్ని రోజులు మోసం చేస్తారో చూద్దాం. అలా కాదు మిత్రమా, కార్పొరేషన్లు దాదాపు రాష్ట్రంలో ఉన్న 67 కార్పొరేషన్లు ఆర్టికల్ 8 and 9 ప్రకారం విభజన చట్టంలో ఆ రోజు డిబేట్ కాలా. ఈ టెట్ రిలీజ్ చేసినప్పుడు చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ టెట్ రిలీజ్ చేసిన తెలంగాణలో ఉన్న కమిషన్ మెంబర్లు, ఇక్కడ ఉండే కమిషన్ మెంబర్లు ఇంకా అది దిగలా. అందుకే ఉదయ్ భాస్కర్ నేను సపరేట్గా కూర్చొని మాకు కంపల్సరీగా దీన్ని క్లియర్ చేయాలంటే అప్పటికప్పుడు సీఎం గారు లేకపోయినా విద్యాశాఖ మంత్రి కూర్చొని వాయిదా వేసి 3 రోజులు టైం తీసుకొని 3 రోజుల తర్వాత వెంటనే టెట్ పెట్టేస్తున్నారు. మీరు ఆ వాయిదా అని అన్నారు కానీ 3 రోజులే మళ్ళీ పరీక్షలు ఉన్నాయి, చూడండి మీరు చదవండి. అదేదో టీచర్లు ముందుకు తీసుకెళ్లి వాళ్ళ దగ్గర ఇన్స్ట్రక్షన్స్ ఇప్పించి ఇంకా బ్రహ్మాండ వినిపించని చెప్పి వాళ్ళకి అధికారాలు ఇస్తున్నారు. మీరు చిన్న జిల్లా పరిధిలోకి వస్తే ప్రధానంగా ఇవాళ జిల్లాలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులపై ప్రభుత్వం పారదర్శక విధానాన్ని పాటించడం లేదు అనే విధానం అనే విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు వ్యక్తం చేస్తున్నాయి. దాని మీద సార్, జిల్లాలో నాకు తెలిసి ప్రభుత్వ పరంగా చాలా ఇష్యూస్ని కూడా రోడ్లు కానించి, తాగునీటి సమస్య కానించి, చెరువులు అనుసంధానం విషయంలో కానీ, అదేవిధంగా రాష్ట్రానికి నుంచి వస్తున్న కాలేరు నగరి అందరి నివ సమస్యల ప్రాజెక్టులు ఈ మధ్య నిన్న కూడా 55 కోట్లు ప్రకటించారు. అంటే రాష్ట్రం నుంచే కాకుండా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పరుగు పెడుతున్నాయి. అసలు ఓడిపి కింద తీసుకున్న టాయిలెట్స్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు, అదేవిధంగా చెరువులు పూడికి తీస్తున్నారు, రెండు తాగునీటి సమస్య ఎక్కడ లేకుండా చేస్తున్నాం, రెండు కాంపౌండ్స్ కానీ నీరు చెట్టు కానీ అదేవిధంగా ఇంకుడు గుంతల ద్వారా రీజనరేషన్ అయిన భూమిలో ఉన్న వాటర్ అంతా కూడా ఈరోజు రైతులకి హ్యాపీగా పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంది. అందువల్ల వాళ్ళు బ్రహ్మాండంగా రైతులందరూ కూడా పంటల మీద పడి ఉన్నారు, ఆదాయ వనరులు పెరుగుతున్నాయి. రెండు, ప్యాడీ ఇప్పటికే డెవలప్ అయింది. ఈ మధ్యకాలంలో నీటి సోర్సెస్ పెరగడం వల్ల ఆవులు గొర్రెలు అన్ని పెట్టుకొని ఈరోజు రైతులందరూ కూడా హ్యాపీగా ప్యాడీ డెవలప్మెంట్స్ పెరిగి ఈరోజు డైరీలన్నీ కలకలాడుతున్నాయి. రాష్ట్రంలో చిత్తూరు జిల్లా అభివృద్ధి ముందుకు ఇంకా వెళ్ళడం కోసం ఇంకా ప్రత్యేక నిధులు కేటాయిస్తారు సీఎం గారు. అదేవిధంగా కుప్పం కాడ నుంచి కాళహస్తి వరకు మీరు రోడ్లన్నీ కూడా 4 లైన్స్ తీసేసి 6 లైన్స్ వేస్తున్నారు. రైల్వే బ్రిడ్జెస్ అన్ని కూడా అన్ని శాంక్షన్ అయిపోయి అన్ని బ్రిడ్జెస్ కడుతున్నారు. ఆ నేషనల్ హైవేస్ అనుసంధానం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి కుప్పంకి 6 వే వేస్తున్నారు. అవైనా రావాలి కదా. మన రాష్ట్రానికి కాదు, ఇండియాలో ఉండే హైవేలందరినీ దీనిపై చేస్తున్నారు. అది మీ జిల్లా బ్రహ్మాండంగా డెవలప్ అవడానికి ప్లానింగ్ ఉంది, తొడా కూడా వేస్తున్నారు రింగ్ రోడ్. అంటే అభివృద్ధిని అడ్డుకునేదానికే కేవలం ప్రతి విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. అభివృద్ధిని చూసి వారు లేక ఆరోపిస్తున్నారు అని చెప్పి వాదన వస్తుంది. ఎంత మేము మొదటి నుంచే చెప్పడం అదే, తెలుగుదేశం పార్టీని ఏది ప్రశ్నించినా వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్షంగా ఉండి మేము అవినీతిని నిరోధిస్తున్నాము, అవినీతిని అడ్డుకుంటున్నాము. రాష్ట్రంలో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి చూసి వైసీపీ వారవడం లేదు అని వాదన వస్తుంది. అదే అన్న, దానికే నేను సమాధానం చెప్తున్నా. వాళ్ళు చేసే అభివృద్ధిని మేము సహించలేక మేము ఈ విధంగా విమర్శిస్తున్నాము అని మీరు చెప్తున్నారు. మేము చెప్తా ఉంటే ఓకే, సర్వే సంస్థలు మరి వాళ్ళు మిత్రపక్షం చెప్పే వాళ్ళు ప్రజలు చూసి ఏమి అభివృద్ధి ఏమి అభివృద్ధి జరిగింది? టీవీ ఛానల్లో ఎన్ని చెరువులు ఇప్పుడు ఈ జిల్లాలో ఎన్ని చెరువుల్ని పూడికి తీశారు, ఎన్ని చెరువులకి వంకలు ఏర్పరిచారు, ఎన్ని చెరువులు నిండినాయి, మొన్న వచ్చిన నీళ్ళకే 4 రోజులకు ఆ నీళ్లు ఇదైపోయినాయి. అటువంటి పరిస్థితుల్లో ఏదో మీరు టీవీల ముందు పేపర్ల ముందు కూర్చొని ఈ చిత్తూరు జిల్లాలో దాదాపు 240-230 చెరువులు ఉన్నాయి. ఆ 230 చెరువులకి ఎన్ని చెరువులు మీరు పూడికలు ఎత్తినారు, ఎన్ని చెరువులు మీరు కాలువలు దువ్వారు, ఎన్ని చెరువులు ఇచ్చేశారు మీరు? ఊరికే మాటలు చెప్పేసి రాష్ట్ర ప్రజల్ని జిల్లా ప్రజల్ని మబ్బి పెట్టే ప్రజలు కాదు. చిత్తూరు జిల్లాని ఏం అభివృద్ధి చేశారు? 7,000 కోట్లు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో తిరుపతికి శాంక్షన్ అయితే దాన్ని ఏం చేశారు? దాన్ని ఫండ్స్ అన్ని డైవర్ట్ చేయించారు మీ చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రభుత్వం. అలాంటిది మీరు ఈ రోజు మళ్ళీ మీరు మేమేదో జిల్లాను అభివృద్ధి చేస్తారంటే మేము నిధులు జీవో వచ్చేసి నిధులు మంజూరు కాలేదు. ఎన్నికల నోటిఫికేషన్ టైంలో నిధులు మంజూరు కాదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎలక్షన్ సంబంధం లేదన్నా, మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే ఆ నిధుల్ని డైవర్ట్ చేసే పరిస్థితి వచ్చింది. దాని కాబట్టి ప్రూఫ్ తో సార్ నేను చూపిస్తాను, నెట్ లో కూడా ఉంది. ఏ టైంలో ఏ ఇది అనౌన్స్ చేసింది ఆ జీవో, ఏ విధంగా డైవర్ట్ చేశారు మొత్తం మేము ప్రూఫ్ తో సార్ తర్వాత మీరు
కలవండి, మేము వచ్చి చూపిస్తాం. లేదు చూడండి, ఊరికే వీళ్ళు మబ్బి పెట్టే మాటలు, జిల్లా ప్రజల్ని రాష్ట్ర ప్రజల్ని మబ్బి పెట్టి ఉండే సంవత్సరం లోపల సబ్జెక్ట్ మాట్లాడండి. నేను ఒక మాట చెప్తాను, దయచేసి మా మిత్రుడు తెలుసుకోవాలి. జిల్లాలో 100 ఎకరాలు పై చెలుకు చెరువులన్నీ కూడా ఇంచుమించు దాదాపు 750 చెరువులు ఉన్నాయి. 100 ఎకరాల కింద తక్కువ ఉన్న చెరువులు ఇంచుమించు 3550 చెరువులు ఉన్నాయి, నాటి 250. దయచేసి మీరు రండి, నీళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. రెండు మీ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారే పంపు కింద నీళ్ళు తాగుతూ ఆహా బ్రహ్మాండంగా నీళ్లు ఉన్నాయని మీరే సర్టిఫికేట్ ఇచ్చారు. మీరు అవినీతి జరిగిందని, అక్రమం జరిగిందని వాదించడం వల్ల. రెండోది ఏంటంటే, రైతుల సమస్యల పైన అసెంబ్లీలో కానీ ప్రజల సంక్షేమాలు కానీ మాట్లాడాల్సిన అవసరం ఉంది. అవినీతి జరుగుతుంది, ఊరికే అవినీతి జరిగిందని చెప్పొద్దండి, ఆధారాలతో ఇవ్వండి. జిల్లాలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది. తోడా ద్వారా 3-4 రింగ్ రోడ్లు తిరుపతి పట్టణంలో వేస్తున్నాం, నేషనల్ హైవేలు వస్తున్నాయి, రైల్వే స్టేషన్ ఆధునీకరణ జరుగుతూ ఉంది. అదేవిధంగా కొత్త కొత్త ఇండ్లు కట్టి ప్రజలు పేద ప్రజలకు ఇస్తున్నాం, కొత్తగా రేషన్ కార్డులు ఇస్తున్నాం, రంజాన్ తప్ప చంద్రన్న తప్ప ఇవన్నీ కూడా జిల్లాలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. జిల్లా ప్రజలు తెలుగుదేశం వైపు ఉన్నారు, మేము అదే కొద్ది కోరి దండం పెడుతున్నాం వాళ్ళకి. అన్న చెప్పినట్టు మేము చెప్పడం ఏమంటే, రాజుల కాలములో నీరు పారి కొన్ని 1000 ఎకరాలు చిత్తూరు జిల్లా కరువుని పాలదోని చెరువులు దాదాపు 230 చెరువులకి దిక్కు లేకుండా, దామల చెరువు పారితేమి, పాకాల చెప్పి ఈ కల్లూరు దగ్గర చెరువులు ఏమి, పెద్ద పెద్ద చెరువుల్ని ఈరోజు అవిటికి కాలువ ద్వారా చెరువులకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. దాన్ని అట్టి నిర్వీర్యంగా వదిలేశారు. అది మీరు రోడ్లో హైవేలో పోతా ఉంటే చూస్తే తెలుస్తుంది. అంతేగాని ఏదో టీవీల ముందు పేపర్ల ముందు మేమేమి అభివృద్ధి చేసేసాము, మేము ముందుకెళ్ళిపోతున్నామంటే మీరు ఆ మత్తులోనే ఉండండి, అధికార మత్తులోనే. జిల్లాలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల సమగ్రత సమాచారం కోసం ప్రభుత్వ అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం అయినప్పుడే పారదర్శకత ఉట్టిపడుతుందని చెప్పి ప్రధానంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనుల్లో ప్రజలు రాజకీయాలకు అతీతంగా భాగస్వామ్యం అయినప్పుడే అభివృద్ధిని మరింత అందిపుచ్చుకునే అవకాశం కలుగుతుందని చెప్పి సూచిస్తున్నారు. ఇది వాళ్ళ మీడియా వచ్చే కార్యక్రమం. ఈ మీడియా వచ్చే కార్యక్రమంలో పాల్గొని పత్రికలు వచ్చిన కథనాల మీద సమీక్షించి విశ్లేషించినటువంటి శ్రీ శ్రీనివాస్ చౌదరి గారికి, అలాగే వేణుగోపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మీడియా వచ్చే కార్యక్రమంతో సమంతో రేపు విదేశానికి మళ్ళీ కలుస్తాం. అందరూ సెలవు, నమస్తే.